हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నిన్న బ్లాగ్ పెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకు అనేది మీకు వీడియో లాస్ట్ లో చెప్తాను, ఓకేనా? ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నేను చేసుకునే ఫస్ట్ పని వచ్చేసి ఇది అండి। ఇది లేకుంటే బయట వాకిలుడిచి ముగ్గు పెడతాను। ఈ రెండిట్లో ఏదో ఒక పని ఖచ్చితంగా చేసుకుంటానండి, తర్వాతనే మిగతా పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తాను। నాకు బెడ్ సర్దుకోవడం బాగా అలవాటు ఫ్రెండ్స్, మార్నింగ్ లేచిన తర్వాత బెడ్ అంతా చిందరవందరగా ఉంటే చాలా చిరాకు వస్తుంది। బెడ్ అయినా ఇల్లైనా వంటిల్లైనా ఏ రూమ్ అయినా కూడా దాదాపు ఒకటి తర్వాత ఒకటి సర్దుతానే ఉంటాను। ఇది నాకు బాగా అలవాటైన హ్యాబిట్ అండి। తర్వాత కొన్ని బట్టలు ఉండే అన్నట్టు అవిట్ని కూడా ఎక్కడి ఎక్కడ మరత పెట్టి సెట్ చేశాను అండి। ఇప్పుడు వచ్చేసి నేను అఫ్రెష్ తీసుకుంటున్నాను। నేను ఓన్లీ అఫ్రెష్ మాత్రమే తీసుకుంటున్నానండి, వెయిట్ లాస్ కి, ఇంకా వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి, అలాగే హెల్తీగా వెయిట్ ఉండడానికి నేను షేక్ తీసుకోవట్లేదు। షేక్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అనేది మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? అఫ్రెష్ తాగితే చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది అండి। హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వచ్చేసి ఒక పని మీద బయటకు వెళ్తున్నాము, కరీంనగర్ దగ్గరికి వెళ్తున్నామండి, కరీంనగర్ వెళ్తున్నాము, అక్కడ బాగాలేరు చూడడానికి వెళ్తున్నాం అన్నట్టు। ఇంకా వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏంటో అనేసి ఈరోజు పిల్లల్ని కూడా స్కూల్కి పంపించలేదు, ఇంకా వాళ్ళు కూడా తీసుకెళ్దామనేసి అనుకున్నాము, వాళ్ళకు స్కూల్ కూడా ఉంది, కాకపోతే మేము వచ్చేసరికి మళ్ళీ లేట్ అయితే పిల్లలు ఇబ్బంది పడతారు కదా, అందుకోసం ప్రత్యేకించి తీసుకెళ్తున్నాను। ఏం లేవు, వస్తున్నా। అయ్యో వచ్చిందా, కావా? ఆ చెప్పు, ఏలే ఏలే చెప్పు, ఏం కావాలి? ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము పని మీద బయటకు వెళ్తున్నాం ఫ్రెండ్స్, కరీంనగర్లో మా చుట్టాలు ఒకరికి బాగలేదు, వాళ్ళని చూడడానికి వెళ్తున్నాము, అలాగే అన్నారంలో మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళింటికి కూడా ఒకసారి వెళ్ళి వద్దామనేసి వెళ్తున్నాము అండి। ఇది సడన్గా తీసుకున్న డెసిషన్ అండి, ముందే అనుకోలేదన్నట్టు, ప్లానింగ్ ఇట్లా ఏమీ లేదు అన్నట్టు, అందుకోసం ఇట్లా సడన్గా వెళ్లాల్సి వచ్చింది అండి। అందుకే ఇంకా మార్నింగే పిల్లల్ని తీసుకొని వెళ్తున్నామండి, ఫస్ట్ పిల్లల్ని స్కూల్కి పంపించి వెళ్దాము అనేసి అనుకున్నాము, కానీ మార్నింగ్ టైంలో మాత్రం వర్షం పడినట్టు మబ్బు అయింది అండి, అందుకే మేము వచ్చేసరికి లేట్ అవుతే పిల్లలు ఇబ్బంది పడతారనేసి ఇట్లా పిల్లల్ని కూడా స్కూల్ మాన్పించి మరీ తీసుకెళ్తున్నామండి। ఇది అర్జెంటుగా వెళ్లాల్సింది ఫ్రెండ్స్, అందుకోసమే ఇంకా మీకు 2 డేస్ నుంచి వీడియోస్ పెట్టలేదు కరెక్ట్గా। ఇంకా ప్రత్యేకించి వీడియో ఎందుకు పెట్టలేదు అంటే, నా ఫోన్లో వచ్చేసి నేను మాట్లాడిన కొద్దీ నా బ్రీతింగ్ సౌండ్ కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్, నా ఫోన్ దాదాపు చాలా వరకు ఖరాబ్ అయిపోయింది, రిపేర్ దగ్గరికి తీసుకెళ్తే కూడా తను ఇందులో ఏదో పోయింది అని చెప్పారు, సెట్ చేసినా కూడా సెట్ అవ్వదు అని చెప్పారు అండి, అందుకోసం నేను కొత్త ఫోన్ కొనుక్కునే ఆలోచనలో ఉన్నాను, దానికోసమే మనీ గ్యాదర్ చేసుకొని ఇంకా కొత్త ఫోన్ తీసుకుందామనేసి ఆలోచిస్తున్నాను, అందుకే నిన్న వీడియో పెట్టలేదు అండి। ఇట్లా వీడియో పెట్టినా కూడా క్లారిటీ లేకుంటే ఎవరు చూడరు కదా, చూసే వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది, అందుకోసం నిన్న పెట్టలేదు। కానీ చాలామంది ఇన్స్టాగ్రామ్లో నాకు ఈరోజు మెసేజ్ చేశారు, వ్లాగ్ పెట్టండి అక్క బోర్ కొడుతుంది అని చేశారు, చాలామందికి నా వ్లాగ్స్ చూస్తూ ఉంటే రిఫ్రెష్గా అనిపిస్తుంది అంట, చాలా కూల్గా అనిపిస్తుంది అని చెప్పారు। ఇంకా 2-3 డేస్లో కొత్త ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తానండి ఖచ్చితంగా, ఇంకా ఏ ఫోన్ తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? మేము ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము, వెళ్ళే దారిలో కంకులు తీసుకున్నామండి, కాల్చిన కంకులు ఉంటాయి కదా అవి ఉన్ను, పిల్లలు జామకాయలు కావాలంటే అవి తీసుకున్నాము। ఇప్పుడు మేము కరీంనగర్కి వెళ్తున్నామండి, మా ఊరికి వెళ్ళట్లేదు, అంటే మాకు సిద్దిపేట టోల్ గేటు తర్వాత కరీంనగర్ టోల్ గేటు ఇవి రెండు కూడా తగులుతాయి, ఇక్కడ క్యాష్ కట్టాలి అట, డైరెక్ట్ నెట్ క్యాష్, అందుకోసం మేము ఇంకా ఇటు సైడ్ మళ్ళామన్నట్టు, మాకు తెలియక కారు మా వారు అటు సైడ్ తీసుకెళ్లారు, సిద్దిపేట టోల్ గేట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ కరీంనగర్ టోల్ గేట్ కూడా వస్తుంది అండి, అక్కడికి కూడా వెళ్ళాలి మేము, కరీంనగర్లో పని ఉంది ఫ్రెండ్స్, ఆ పని చూసుకొని మళ్ళీ అన్నారం వెళ్ళడానికి స్టార్ట్ అయిపోతాము। అన్నారం మేము చాలా రోజుల క్రితం వచ్చాము, అక్కడ బోనాలు జరిగాయి కదా అండి, అప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము, మీకు ఆల్రెడీ నేను అప్పుడు వీడియో కూడా పెట్టాను, కానీ ఇంకా మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఇట్లా ఊరికే ఊరికి రావడం, ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళడం వీలు కావట్లేదు ఫ్రెండ్స్, అందుకోసం నేను ఇంకా మీకు వీడియోస్ పెట్టలేకపోతున్నాను। ఇంకా వెళ్ళేటప్పుడు అందరం కూడా కంకి తినుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళామన్నట్టు కరీంనగర్ వెళ్ళేటప్పుడు,
కరీంనగర్కి నేను ఎక్కువగా వెళ్ళను అండి, ఎందుకో తెలియదు నాకు కొంచెం ఏదోలా అనిపిస్తుంది కరీంనగర్ వెళ్తా ఉంటే. ఎందుకు అలా అనిపిస్తుంది అనేది మీకు దాదాపు నేను చాలా వీడియోస్లలో చెప్పాను, మళ్ళీ కూడా ఎప్పుడైనా చెప్తాను అండి. ఓకేనా? ఇప్పుడైతే నాకు అంత చెప్పే అంత ఓపిక లేదు, అలాగని ఇంట్రెస్ట్ కూడా లేదు అండి. ఇంకా కరీంనగర్లో పని చూసుకొని ఇప్పుడు మేము అన్నారం వెళ్తున్నామండి. ఎంతైనా ఊరికొస్తే ఆ పచ్చదనం, తర్వాత అక్కడ స్వచ్ఛమైన గాలి ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. ఆల్రెడీ ఇక్కడ వర్షం పడ్డట్టుంది అండి, రోడ్డు కూడా అస్సలు బాగలేదు, గుంతలు గుంతలుగా ఉంది అన్నట్టు. చూసారా ఫ్రెండ్స్, వరి నాట్లు వేయడం స్టార్ట్ అయిపోయింది అండి. ఊర్లో వరి నాట్లు వేస్తూ ఉన్నారు, అమ్మ కూడా వరి నాటు వేయడానికి పోతున్నట్టుంది. ఇంకా అమ్మ కూడా త్వరలోనే మా ఇంటికి వస్తుంది అండి హైదరాబాద్కి, ఎందుకు అనేది మీకు చెప్తాను నేను. ఓకేనా? చూసారా బాయి ఎంత పెద్దగా ఉందో, మా బాయి కూడా మా పొలం దగ్గర అంత పెద్దగా ఉంటుంది అండి. ఈ వర్షాకాలంలో బావుల దగ్గరికి అస్సలు వెళ్ళదు, ఎందుకంటే అవి తడిసి ఉంటాయి కాబట్టి ఇట్లా కాలు అడిగేయంగానే కూలిపోయినట్టు అవుతాయి, అందుకోసం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అందరూ కూడా నాట్లు వేస్తున్నారు, ట్రాక్టర్ కూడా దున్నుతూ ఉంది, అందుకే ఈ స్వచ్ఛమైన వాతావరణం మీకు చూపించాలి అనేసి అక్కడక్కడ చిన్న చిన్న షూట్స్ మాత్రమే తీసానండి, హెవీగా ఏమీ తీయలేదు. యాక్చువల్గా అయితే ఈ వ్లాగ్ నిన్ననే పెట్టాలి, కాకపోతే నిన్న కొన్ని పనుల వల్ల నాకు వీలు కాలేదు, అందుకే ఈరోజు పెడుతున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో మా అల్లుడు పెళ్ళి ఎప్పుడు, మా అల్లుడు రిసెప్షన్ ఎప్పుడు అనే వీడియో వస్తుంది, అందరూ కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మా అల్లుడు పెళ్ళి కోసం నేను ఇంకా ఏమేమి తీసుకోలేదు, ఏమేమి తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను. దాన్ని బట్టి మీరు నాకు ఏమైనా సలహాలు ఇస్తే ఇవ్వండి. ఓకేనా? మా పిల్లలకి ఈ వాతావరణం చూడడం వచ్చినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుందండి, ఎందుకంటే ఇటు సైడు పంట పొలాలు ఇవన్నీ కనిపిస్తాయి కదా. మా పిల్లలకు కూడా తెలియదు అండి అసలు పంట పొలాల్లో ఏ పంట వేస్తారు, అసలు ఇవన్నీ ఏంటి, పత్తి వరి ఇవన్నీ ఏంటి అనేసి మా పిల్లలు అడుగుతున్నారు. ఇది నాకు తెలిసి చెరకు అనుకుంటా అండి, నాకు కూడా కరెక్ట్ తెలియదు. మా ఊరి సైడ్ వచ్చేసరికి మంచిగా గుట్టలు, చెట్లు, కొమ్మలు, ఇంకా వరి నాట్లు, పత్తి చెట్లు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. పిల్లలకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇవన్నీ చూసిన తర్వాత. మమ్మీ ఇవన్నీ హైదరాబాద్ దిక్కు ఎందుకు ఉండవు అనేసి చాలామంది అడుగుతారు. హైదరాబాద్ దిక్కు కూడా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఉంటాయి, కానీ ఊర్లో అనుకోండి మనకు కంటిన్యూస్గా ఒక ఊరు తర్వాత ఇంకో ఊరు వస్తుంది కాబట్టి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా పెద్ద చెరువు, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చెరువులన్నీ కూడా ఫుల్గా నిండి ఉన్నాయండి. తర్వాత ఆంజనేయ స్వామిని కూడా చూశారు కదా, నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా చూడడం, ఇదివరకు ఎప్పుడు చూడలేదు క్లియర్గా, అందుకే ఒకసారి ఆగి దండం పెట్టుకొని మరీ వెళ్తున్నామండి. ఫైనల్లీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము, ఇంకా బయట స్వచ్ఛమైన గాలికి కూర్చొని మాట్లాడుకుంటున్నాము, ఎందుకంటే మేము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వచ్చాము, అందుకోసం ఇంకా లోపలికి వెళ్ళలేదన్నట్టు. మా పెద్ద బాబేమో ఇప్పటిదాకా మాతో మాట్లాడి తాళ్ళకి వెళ్ళాడండి తాళ్ళు ఎక్కడానికి. ఇంకా మా పెద్దమ్మ మాకు అప్పాలు తీసుకొచ్చి ఇంకా టీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది అండి. అంతలోపు నేను ఒక చిన్న షూట్ తీశాను, ఈ ఇల్లు మీకు ఆల్రెడీ చూపించాను. నేను బోనాల పండగకి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడికే, అప్పుడు బోనాల పండగ ఎలా జరిగింది అనేది మీకు చూపించాను అన్నారంలో. అన్నారం అంటే కరీంనగర్ దగ్గర మానకొండూరు మండలం, అక్కడ ఉంటుంది అన్నారం వచ్చేసి. ఇక్కడికి రావడం చాలా తక్కువ అండి, ఇంకా పిల్లల స్టడీస్ పెరిగిన కొద్దీ ఊర్లలోకి వెళ్ళడం కూడా చాలా తక్కువైపోతుంది. ఇంకా పిల్లలు ఇప్పటిదాకా మురుకులు తిన్నారు, నేను కూడా గ్యారప్పలు తిన్నాను. మొన్న తులాకష్ పండుగకు చేశారు కదా, కంపల్సరీ మా సైడు తులాకష్ పండుగకి ముక్కుడు పెట్టి గ్యారప్పలు, సకినాలు, మురుకులు, లడ్లు ఇవన్నీ చేసుకుంటారండి. ఇంకా గంటసేపు ఉన్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. ఎక్కువసేపు ఉండలేదు, ఎందుకంటే మళ్ళీ చీకటి అవుతుంది కదా, అందుకే ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా తొందరగానే వెళ్ళామండి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ చేపలు పడతా ఉన్నారు, వెళ్ళేటప్పుడు చూసాము చేపలు పట్టడం, కానీ అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. ఇప్పుడు కొత్త నీళ్ళు వస్తాయి కదా అండి వర్షానికి, అందుకే చేపలు కూడా బాగా పడతాయి ఫ్రెండ్స్. మా ఊర్లో కూడా బాగా పడతారు చేపలు, ఇప్పుడు అమ్మకు బాగా ఫిషెస్ దొరుకుతున్నాయంట. ఇప్పుడు మీరుంటే బాగుండు అనే ఫీల్ అవుతుందండి మా అమ్మ, ఎప్పుడు ఏది దొరికినా కూడా ఫ్రెష్గా అమ్మకి మేముంటే బాగుండు అనే ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. ఎంతైనా ఎవరికైనా అమ్మ అమ్మే కదా ఫ్రెండ్స్, అందుకోసం మా అమ్మకి అలా అనిపిస్తుంది అండి.
ఇంకా కొత్త నీళ్ళు వచ్చినప్పుడు వర్షాకాలంలో బాగా చేపలు దొరుకుతాయి. ఏ ఊర్లో అయినా కూడా మా ఊర్లో కూడా మస్తు ఫిష్లు పడతారండి, చేపలు బాగా పడతారు. ఇంకా మాకు కూడా అప్పటిదప్పుడు పట్టిన చేపలు దొరుకుతాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ కర్రీతో కనుక మనం పులుసు కానీ ఫ్రై కానీ చేసుకుంటే మాత్రం. వర్షం పడతానే ఉంది అండి, ఇప్పుడు కొంచెం మళ్ళీ గెరువైంది, మళ్ళీ కొద్దిసేపటి తర్వాత స్టార్ట్ అయ్యేటట్టుంది వర్షము. ఎందుకంటే మొగులంతా కూడా ముందుకు వెళ్తుంది అన్నట్టు మేము కారులో వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్ళామండి. ఇది కూడా అన్నారం దగ్గర ఉన్న గుడే అండి, పెద్దమ్మ తల్లి గుడి కావచ్చు. ఇంకా నేను ఫొటోస్ చూసి చెప్తున్నాను అంతే, అంటే గుడి పైన బొమ్మలు ఉంటాయి కదా ఆ బొమ్మలు చూసి చెప్పాను అండి అంతే. ఇంకా ఇది అన్నారం చెరువు, పెద్ద చెరువు. మా ఊర్లో కూడా మా ఊరు సైడు మూడు చెరువులు ఉన్నాయండి పెద్దవి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఫుల్గా నిండుతాయి ఆ చెరువులన్నీ కూడా. ఇంకా చేపలు కూడా బాగా వస్తాయి, అందుకోసమే బాగా పడతాయి. మీకు ఇందాక చూపించిన ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చూసారా, కొత్తగా కట్టారు కావచ్చు, మంచిగా కనిపిస్తుంది అండి దూరం నుంచి కూడా. అలాగే ఇక్కడ టెంపుల్ కూడా ఉంది అండి, లోపలికి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అందుకే బయట పెద్ద విగ్రహం పెట్టారు అండి. నేను ఫస్ట్ వీడియో తీయొద్దు అనుకున్నాను, కాకపోతే చాలామందికి నేను జర్నీ వీడియోస్ తీసేవి, ఊరు దిక్కు తీసేవి బాగా నచ్చుతాయనేసి కొంతమంది చెప్పారు. అందుకే మిస్ చేయకుండా తీశాను ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఈ వీడియో నేను షూట్ చేశాను. ఇంకా అన్నారం దాటిన తర్వాత మాకు వర్షం ఫుల్గా ఎదురైంది అండి, చూసారా ఎంత బాగా వర్షం పడుతుందో. ఇప్పుడు అందరూ కూడా వరి నాట్లు వేసే టైం అండి, ఈ వరి నాట్లు వేసే టైంలో వర్షం పడ్డా కూడా నాట్లు వేస్తూ ఉంటారు కంటిన్యూస్గా. ఎందుకంటే ఆ పని ఆగిపోయింది అనుకోండి, వరి నాటు అంతా కూడా పండు వండిపోతుందో ఏమో అంటారు. అందుకోసం ఇంకా వర్షం పడ్డేటప్పుడు కూడా నాట్లు వేస్తున్నారు కవర్లు కట్టుకొని. అమ్మ కూడా ఇలానే వేస్తుంది ఊర్లో. ఒక్కసారైనా మా అమ్మతోని వరి నాటు వేయడానికి వెళ్ళాలి అండి ఊరికి వెళ్ళినప్పుడు. కానీ వరి నాట్లు వేసేటప్పుడు ఎప్పుడు కూడా మేము హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నాకు పొలం పని ఏ పని రాదు అండి అడవిలో చేసే పని అయితే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ పంపించలేదు అన్నట్టు. అందుకోసం నాకు ఏ పనులు రావు, కానీ నేర్చుకోవాలి చేయాలి అనిపిస్తుందండి ఇట్లాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు. ఇంకా గంగ నీళ్ళు పడతా ఉన్నాయి పైనుంచి, అంటే వర్షం పడుతుంది అన్నట్టు నాట్లన్నీ వేశారు అండి. వర్షం పడినా కూడా ఖచ్చితంగా వేస్తారు ఆ పని అయిపోయేంత వరకు, ఎందుకంటే వర్షం పడ్డప్పుడు అయితే మంచిగా నారు ఏనుకొని అప్పుడు తొందరగా మనకు ఎదుగుతుంది కదా, అందుకోసం కావచ్చు. ఇంకా పొలం పంట గురించి నాకు ఎక్కువగా తెలియదు ఫ్రెండ్స్, తప్పుగా అనుకోకండి ఎవరు కూడా. నాకు తెలిసిన పద్ధతిలో చిన్న చిన్న పద్ధతిలో అమ్మ చెప్పినప్పుడు అప్పుడప్పుడు విన్నాను అన్నట్టు అవి అందాజ చేసుకొని మీకు నేను చెప్తున్నాను. మాకు వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ వర్షం పడింది అండి, చూసారా కంటిన్యూస్గా ఇట్లా రఫ్గా పడతా ఉంది వర్షం మాత్రం పెద్ద పెద్ద చినుకులతోని. ఇంకా కొన్ని కొన్ని టైంలలో రాళ్ళు కూడా పడతాయి అంటారు కదా, అట్లా రాళ్ళు కూడా పడతాయండి కొంచెం. అదేమంటారు ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు. మేము ఇప్పుడు కరీంనగర్ టోల్ గేట్ దగ్గర కూడా వచ్చేసాము, అయినా కూడా వర్షం ఇంకా దుబ్బురు దుబ్బురుగా పడుతుంది అండి, అంటే లైట్ లైట్గా పడుతుంది అన్నట్టు వర్షము, ఇంకా హెవీగా లేదు మెయిన్ రోడ్ మీదకి వచ్చేసరికి. తర్వాత పాతూరు సంతలో ఏమైనా తీసుకుందాం అనేసి ఆగాము, కానీ ఏమీ ఫ్రెష్గా అనిపించలేదు. వర్షం పడింది కదా అంత ఏమంటారు నానినట్టు మంచిగా అనిపించక తీసుకోలేదు అండి. ఫైనల్లీ ఇప్పుడు మేము నాగారం కూడా వచ్చేసాము. ఇది మీకు ఎంటర్ కాగానే కనిపిస్తుందండి, రాంపల్లి చౌరస్తా నాగారం ఎంటర్ కాగానే కనిపిస్తుంది. ఇంటికి కూడా వచ్చేసాము అండి, చీకటైంది ఇంటికి వచ్చేసరికి. మార్నింగ్ వచ్చేసి 10:30-11 అట్లా బయలుదేరినాము అనుకుంటా, టిఫిన్ చేసి బయలుదేరాము అందుకోసం లేట్ అయింది అండి. ఇంకా ఈ మధ్యలో మీరు చూస్తూనే ఉన్నారు మా అల్లుడి షాపింగ్ కోసం తిరగాల్సి వస్తుంది. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, విజయవాడకి వెళ్ళాము, తర్వాత మళ్ళీ ఇప్పుడు కరీంనగర్ వెళ్ళామండి. ఇంకా ముందు ముందు కూడా చాలా జర్నీ వీడియోస్ ఉంటాయి, తప్పకుండా చూడండి మిస్ కాకండి. మా అన్నయ్య దుబాయ్ నుంచి వస్తారు, మా ఆడబిడ్డ వాళ్ళ భర్త అది, తర్వాత మా అల్లుడి పెళ్ళి ఉంది ముందట. మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను, మా అల్లుడి డేట్ ఫిక్స్ అయింది అండి అది చెప్తాను మీకు. ఎప్పటి నుంచో చెప్తా అని ఊరిస్తున్నాను కదా, సారీ అండి, కానీ నాకు వీలు కాలేదు కొన్ని కారణాల వల్ల, అందుకే చెప్పలేకపోయాను. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి చెప్తాను, ఓకేనా? అలాగే వీడియోస్ ఏ టైంకి పెడితే బాగుంటుంది అనేది కూడా చెప్పండి. ఇంకా కొంచెం షాపింగ్ ఉంది అండి,
పర్సనల్గా ఉంది షాపింగ్, అది నాదే అండి. అలాగే మా అల్లుడికి ఇంకా గోల్డ్ తీసుకునే షాపింగ్ కూడా ఉంది, అది నెక్స్ట్ డే కానీ మళ్ళీ నెక్స్ట్ డే కానీ చూడాలి అండి. ఎందుకంటే మా వారు కూడా మా అల్లుడు పెళ్లి పనులు చూడడానికి మా అన్నతో పాటు మళ్ళీ ఊరు వెళ్తాడు అండి. అందుకోసం ఇంకా వచ్చిన తర్వాత వేడివేడిగా అన్నం వండాను, పిల్లలు నేను కలిసి కొంచెం తొక్కేసుకొని ఎగ్ వేసుకొని తింటున్నామండి. మా వారేమో షేక్ తీసుకుంటున్నారు. మా వారు డైలీ 2 టైమ్స్ తీసుకుంటున్నారండి షేక్, మీకు ఆల్రెడీ చూపించాను. ఇంకా అప్పుడప్పుడు మా వారు డ్యూటీకి వెళ్ళే హడావిల్లో మిస్ చేస్తున్నాను వీడియోసు, షేక్ తీసుకునే వీడియోసు, కానీ ఖచ్చితంగా కంటిన్యూగా తీసుకుంటున్నారండి. మా వారేమో షేక్ తీసుకుంటున్నారు. నేను ఎర్లీగా తిన్నాను కాబట్టి స్కిన్ బూస్టర్ తీసుకుంటున్నానండి. స్కిన్ బూస్టర్ వల్లనే నాకు మంచి రిజల్ట్ కనిపించింది ఫ్రెండ్స్, నా స్కిన్ కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.